తల్లి తప్పిపోయి నాలుకేలైంది ఎన్ని చోట్ల వెతికినా జాడకరువైంది ఆశలు వదులుకున్న సమయంలో ఆమె ఆచూకీ దొరికిందనే కబురు కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపింది అసోం వద్ద బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న తల్లిని కుమారుడు సంతోషంగా ఇంటికి తీసుకొచ్చాడు జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలం కుర్తిరావుల చెరువు గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మకు మతిస్థిమితం లేదు ఆమెకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలున్నారు భర్త జమ్మన్నతో కలిసి ఆమె కుమారుల వద్ద ఉండేది మతిస్థిమితం లేకపోవడం వల్ల తరచూ ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ తిరిగొచ్చేది అనంతరం ఇంటి నుంచి వెళ్లిన నాగేశ్వరమ్మ తిరిగి రాలేదు 2019 ఫిబ్రవరిలో ఆమె భర్త మృతి చెందాడు ఆ తర్వాత తల్లి జాడ కోసం కుమారులు వెతికినా ఫలితం లేకుండా పోయింది 2 రోజుల క్రితం అసోంలోని ఓ ఆశ్రమంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నాగేశ్వరమ్మ ఉన్నట్లు సమాచారం వచ్చింది ఏపీకి చెందిన ఓ జవాన్ ఆమెను గుర్తించి హైదరాబాద్ లో తెలిసిన వారికి సమాచారం ఇచ్చారు వారు పోలీసులకు చెప్పడంతో నాగేశ్వరమ్మ కుమారులను పిలిపించి తల్లి గురించి తెలిపారు పోలీసులు చూపించిన ఫోటోలో తల్లిని గుర్తించిన పెద్ద కుమారుడు వెంకటన్న ఆమె దగ్గరికి వెళ్లారు అసోంలోని కాచర్ జిల్లా ఉత్తర్ బార్నిక్ నగర్ లోని వృద్ధాశ్రమంలో ఉన్న నాగేశ్వరమ్మను కలిసి భావోద్వేగానికి లోనయ్యాడు తల్లిని స్వగ్రామానికి తీసుకొచ్చారు 4 ఏళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయిందన్న కుమారులు ఏళ్లపాటు ఆచుకీ కోసం వెతికినా దొరక్కపోవడంతో ఆశలు వదులుకున్నామని చెప్పారు ఇప్పుడు తిరిగి రావడంపై కుమారులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉంటా 2018 ఇక పోయింది అక్కడ ఇక్కడ తిరిగి వచ్చితే కూడా మాకు ఇంకా ఎక్కడ కనపడలే కొంచెం వరకు కంప్లైంట్లు కూడా కొట్టించి స్టేషన్ల పడితే కూడా కనిపించినాం బంగ్లాదేశ్ బార్డర్లో తిమ్మాపూర్ అంటే ఏం లేదు మీ అమ్మ పోయి అన్నారు సరే ఒక తానం ఉంది మీరు తోలుకుంటాం సరేలేని అడ్డే ఇన్ఫర్మేషన్ ఇచ్చా చాలా సంతోషం అంటే ఏదో మా కండ్లానే అయితే మా అమ్మగా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఏదో జరిగి మా నాయన పోయినాడు అప్పుడు పూర్తి బాధపడినాం ఏదో ఎప్పుడైనా దేవుడు తీసుకుపోయితోడే ఇప్పుడు అమ్మ అదిలే ఇది లేదన్నట్టు మా శీతలారా చేసుకు లేనట్టు పోయింది కదా అనే బాధ ఉండే అప్పుడు ఇప్పుడు ఏదో ఇంకా మా వచ్చింది మాకు సంతోషమే కొన్నాళ్ళకి బాగుందా ఇక పింఛను పోయి పింఛను తీసుకుంది పింఛను తీసుకొని ఇంకా మొగ్గుని ఇప్పుడు నేను దారిని ఇవ్వను ఆ దారిని పోతాను బిడ్డను చూస్తాను పోయింది ఇంకా అక్కడి నుంచి అక్కడనే పోయింది 2 మాటలు 3 మాటలు కూడా మాకు మా ఊరికి ఇన్ఫర్మేషన్ వస్తే కోడిపోయి సుజొచ్చా హోటల్ కూడా అతికిచ్చి దొరకల ఇంకా మళ్ళీ పలానా కాడ ఉంది పలానా కాడ ఉంది అంటే మళ్ళీ శివం పెట్టుకుని కూడా పోయొచ్చు అట్లా కూడా పోయొచ్చు పలానా కాడ ఉంది అంటే తోలుకొచ్చుకుందామని పోయొచ్చు అట్ట కూడా దొరకల సార్ ఆయమ దేవుని దయవలన అందరూ ఆశీర్వాదాల వలన మళ్ళీ ఈరోజు ఈ గ్రామం చేరింది ఆయమ తల్లి నాగేశ్వరమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కుటుంబ సభ్యులు తెలిపారు